अंदरिकी हाय फ्रेंड्स वेलकम टू भुवन टीवी यूट्यूब चैनल एजुकेशन की संबंधी प्रति ब्रेकिंग कंप्लीट मन चैनल उंटदी लाइक एंड सब्सक्राइब मर्चिपोवद्दु स्कूल्लकु ओंटिपूट बडल शेड्यूल टाइम टेबल कोत्त मार्पुलु इवे अनेसी चूसुकोवच्चु एपीलो हाफ डे स्कूल्स की संबंधी एवरू करेक्ट गा इन्फॉर्मेशन इव्वट्लेदु सो एंड तीव्रता कारणंगा वातावरण शाख सूचनल मेరకు మార్చి 15 నుంచి రాష్ట్రంలో ఒక పూట బడులు స్టార్ట్ చేయలేసి సో విదేశీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట అయితే ఒంటిపూట బడులు ప్రారంభమైతే ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులు స్కూల్లకు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ మధ్యాహ్నం 12 తర్వాత సో మధ్యాహ్న భోజనం అందించి వాళ్ళని ఇంటికి పంపనున్నారు అండ్ మనకు అకాడమిక్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే 2022-23 చూసుకున్నట్లయితే 1వ తరగతి నుంచి 9వ తరగతి వాళ్ళకు SA2 ఎగ్జామ్స్ 27తో మొదలున్నాయి అయితే మరో రెండు రోజులు అంటే 28-29 పేరెంట్స్ మీటింగ్ అవొచ్చు రిజల్ట్స్ కు సంబంధించినవి సో కొన్ని కార్యక్రమాలు జరిపాక సో ఏప్రిల్ 30 నుంచి ఫైనల్ గా హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు ఏపీ విద్యాశాఖ అధికారుల ద్వారా అనధికారికంగా అంటే అనఫిషియల్ గా తెలిసినట్టు తెలుస్తుంది ఈ షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఉష్ణోగ్రతలు బట్టి సో కొంచెం అటు ఇటుగా వీళ్ళు చేంజెస్ అయితే చేయొచ్చు సో అంటే దాదాపు 45 డేస్ అయితే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి సో మార్చి 15 నుంచి మ్యాక్సిమం మనకు ఒంటిపూట బడులు పెట్టున్నారు అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్ ఈ ఏడాది వేసవిసెలవు వెల్లడించింది అండ్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అండ్ హాఫ్ డే స్కూల్స్ కూడా మార్చి 15 నుంచి మనకు ఉండనున్నట్టు తెలిపిందనమాట తెలంగాణలో 48 డేసు ఏపీలో 45 డేసు సమ్మర్ హాలిడేస్ అండ్ మార్చి 15 దగ్గర నుంచి వెళ్ళి హాఫ్ డే స్కూల్స్ అయితే ఉన్నాయి సేమ్ టైం కూడా 7:45 to 12 o'clock వరకు అనమాట తెలంగాణలో కూడా హాఫ్ డే స్కూల్స్ సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు 10th క్లాస్ విద్యార్థులు అయితే ఉన్నారు హాల్ టికెట్ అప్డేట్స్ కావచ్చు ఎగ్జామ్ అప్డేట్స్కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన बेल से मैंने क्लिक करना मर्चिपोवद्दु फ्रेंड्स सो दिस इज भुवन साइनिंग आउट जय हिंद।